ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నమస్కారం. శైలజ క్రియేషన్స్కు స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున మనం ముఖ్యంగా రెండు పనులు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకటి నిమ్మకుసుమ భక్షణం, రెండవది పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలనే ఐదు భాగాలు కలిగిన జ్యోతిషాస్త్రం. దీనివల్ల కాలగమనంలో వచ్చే శుభాశుభాలు మనకు తెలుస్తాయి. దానిని బట్టి ముందుగా మనం జాగ్రత్త పడవచ్చు. లౌకికంగా చెప్పాలంటే శరవేగంతో వెళుతున్న వాహనానికి ముందుగా సూచించే స్పీడ్ బ్రేకర్ వల్ల రాబోయే ప్రమాదం తప్పటమో లేక తగ్గటమో ఎలా జరుగుతుందో అలాగే ఈ పంచాంగ శ్రవణం వల్ల మనం కూడా జాగ్రత్త వహించవచ్చు. అయితే స్థూలంగా చెప్పే ఈ ఫలితాలు 50-60% మాత్రమే మనకు కావలసిన సమాచారాన్ని అందిస్తాయి. ఖచ్చితంగా పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే వ్యక్తిగతమైన జాతకంతో పండితులైన జ్యోతిష్యులను సంప్రదించవలసి ఉంటుంది. జ్యోతిషాస్త్ర ప్రకారంగా 12 రాశులు ఉన్నాయి. అందులో 3వ రాశి మిథున రాశి. మిథున రాశికి సంబంధించిన నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశివారి సంవత్సర ఫలాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5. అంటే రాబడి, ఖర్చు రెండూ సమానంగా ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా అంత ఒత్తిడి ఉండదు. రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు ఈ సంవత్సరం కాస్త తగ్గుతాయి. కాబట్టి ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం మంచిది. నక్షత్ర ఫలితం ప్రకారం మృగశిర 3-4 పాదాల వారికి ఆయుర్వృద్ధి, ఆరుద్ర వారికి అర్ధలాభం, పునర్వసు 1-2-3 పాదాల వారికి మనస్తాపం కలుగుతుంది. ఇక కందాయ ఫలాలు. కందాయం అంటే సంవత్సరంలో 3వ భాగం. ప్రతి 4 నెలలకు ఈ ఫలితం మారుతూ ఉంటుంది. ఇందులో 3 సంఖ్యలు ఉంటాయి. మొదటి సంఖ్య ఫలితం మొదటి 4 నెలలకు, 2వ సంఖ్య ఫలితం 2వ 4 నెలలకు, 3వ సంఖ్య ఫలితం చివరి 4 నెలలకు వర్తిస్తుంది. బేసి సంఖ్య వల్ల ధనలాభం, సరి సంఖ్య వల్ల సమానమైన ఫలం, 0 వల్ల శూన్యఫలం లభిస్తుంది. మృగశిర 3-4 పాదాల వారికి కందాయ ఫలాలు 1-0-1. వీరికి మొదట బేసి సంఖ్య ఉండటం వలన మొదటి 4 నెలలు ధనలాభం, 2వ స్థానంలో 0 ఉండటం వల్ల 2వ 4 నెలలు శూన్యఫలం, 3వ స్థానంలో బేసి సంఖ్య వల్ల చివరి 4 నెలలు ధనలాభము లభిస్తాయి. ఆరుద్ర నక్షత్రం వారికి కందాయ ఫలాలు 4-1-4. వీరికి మొదటి స్థానంలో సరి సంఖ్య ఉండటం వల్ల మొదటి 4 నెలలు సమాన ఫలితాలు, 2వ స్థానంలో బేసి సంఖ్య ఉండటం వల్ల 2వ 4 నెలలు ధనలాభము, 3వ స్థానంలో సరి సంఖ్య వల్ల చివరి 4 నెలలు సమాన ఫలితాలు లభిస్తాయి. పునర్వసు 1-2-3 పాదాల వారి కందాయ ఫలాలు 0-2-2. వీరికి మొదటి స్థానంలో 0 ఉండటం వల్ల మొదటి 4 నెలలు శూన్యఫలము, 2వ 3వ స్థానాల్లో సరి సంఖ్య ఉండటం వలన తదుపరి 8 నెలలు సమాన ఫలితాలు లభిస్తాయి. గ్రహస్థితిని బట్టి మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆర్థిక లాభం ఉంటుంది. అవసరానికి ధనం అంది, ఏ ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగుతుంది. గృహ సౌఖ్యం బాగుంటుంది. జీవితం సుఖవంతంగా సాగుతుంది. అయితే అపమృత్యు భయం వెంటాడుతూ ఉంటుంది. రోజూ ఇలవేల్పును ప్రార్థిస్తూ ధైర్యంగా ఉంటే మీకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి ఉపాధ్యాయులపైన ఉన్నత అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల విధులను నిర్వహించేటప్పుడు వీరు తగిన జాగ్రత్తతో ఉండటం మంచిది. ఈ రాశి విద్యార్థులు చక్కగా చదివి మంచి మార్కులు సాధిస్తారు. కొందరి వల్ల ఈ రాశి వారికి నిరాశ కలిగినా దృఢ ప్రయత్నం వల్ల వీరి జీవితాశయం తప్పక నెరవేరుతుంది. అందువల్ల వీరు మంచి ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. పొరపాటును కూడా ఈ రాశివారు పట్టుదలలకు పోకూడదు. దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. పట్టు విడుపులతో ఉంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా సునాయాసంగా ఎదుర్కొనగలుగుతారు. తప్పనిసరిగా కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుని ఆచి తూచి ముందుకు సాగాలి. ఆవేశానికి లోను కాకండి. ప్రశాంతమైన భావనతో ఉండండి. వివాదాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోకండి. అవి తీవ్ర మనోవేదనను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.
అందువల్ల గత సంవత్సరం కంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి, లేకపోతే మనశ్శాంతిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సంవత్సరం ఉదరము, ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. తగిన సమయంలో వైద్యం చేయించుకుంటే ఉపశమనం కలుగుతుంది. రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం మంచిది. గ్రహ దోష నివారణ కోసం ఇలవేల్పును ఆరాధించటం, మందపల్లిలో శివాభిషేకం, శివారాధన, అమ్మవారికి కుంకుమ పూజ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. వీటితో పాటు హనుమాన్ చాలీస, శని రాహు శ్లోకాలు చదువుకోవటం వల్ల మేలు చేకూరుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చిరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. శుభం భూయాత్.